ఐదవదిగా మన విశ్వాసాన్ని దొంగిలించడానికి వస్తాడు. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను, మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఏలైనగా మనం విశ్వాసం గల వారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. మనం ఎలాగున్నా రక్షించబడుతున్నాము అంటే దేవుని అందరి విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడుతున్నాం. ఇది మన క్రియల వలన కలిగినది కాదు, దేవుని అందరి విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఉచితమైన కృపచేత రక్షించబడుతున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, అక్కడ కొంతమంది దుర్బోధకులు వచ్చారు, వచ్చి లేదు లేదు మీరు సున్నతి ఆచారం కూడా చేయాలి, సున్నతి ఆచారం పొందడం ద్వారా మీరు రక్షించబడుతున్నారు, సున్నతి ఆచారం కూడా మీ రక్షణకు మూలము అని చెబుతున్నారు. అపోస్తలుడైన పౌలు ఏం బోధించి సంఘాన్ని స్థాపించాడంటే, మీరు విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా రక్షించబడుతున్నారని ఆయన చెప్పి సంఘాన్ని స్థాపించాడు, వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దుర్బోధకులు ఏం చెప్తున్నారు, లేదు మీరు సున్నతి ఆచారం కూడా పాటించాలి, అప్పుడే రక్షించబడుతున్నారని వాళ్ళు చెప్పడం ద్వారా సంఘాన్ని గలిబిలి గందరగోళం చేసేసారు. అప్పుడు దేవుని యొక్క వాక్యం ద్వారా మరలా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు, మీరు మరలా ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార నియమాలు పాటించినట్లయితే మీరు రక్షించబడరు, క్రీస్తు నుంచి పూర్తిగా వేరైపోయిన వారితో సమానము అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసాన్ని దొంగిలించడానికి వస్తాడు ఎవరో ఒకరి ద్వారా, విశ్వాసాన్ని దొంగిలించడానికి, లేకుంటే శ్రమల ద్వారా దొంగిలించడానికి. శద్రకు మేషకు అభిజ్ఞలకు శ్రమలు వచ్చాయి, అగ్ని పరీక్ష వచ్చింది, కానీ వారు అగ్ని పరీక్షలో నిలబడ్డారు, వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అలాంటి శ్రమలు శోధనలు ఏవైనా నీ జీవితంలో ప్రవేశించినప్పుడు నువ్వేం చేయాలి, ధైర్యంగా ఉండాలి. ఈ శ్రమ నా మేలు కోసమే, ఈ శోధన నా మేలు కోసమే అని విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా నీకేం కలుగుతుంది, ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే రక్షించబడిన విశ్వాసి ఎవరైతే, రక్షించబడిన విశ్వాసి ఏం చేస్తున్నాడంటే తన క్రియల వలన తన విశ్వాసాన్ని కనపరుచుకుంటున్నాడు. విశ్వాసమును దొంగిలించడానికి వస్తాడు. ఆ విశ్వాసాన్ని ఎలాగ దొంగిలిస్తాడంటే శ్రమల ద్వారా దొంగిలించడానికి వస్తాడు. శద్రకు మేషకు అభిజ్ఞలకేమో అగ్ని పరీక్ష పెట్టాడు, వారు దానిలో నిలబడ్డారు, తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు, అప్పటికున్న ఉద్యోగం కంటే ఇంకా మంచి ఉద్యోగంలో వారు చేర్చబడ్డారు విశ్వాసంలో నిలబడడం ద్వారా. మనకు కూడా కొన్ని శ్రమలు శోధనలు వస్తాయి, ఆ విశ్వాస పరీక్షలో మనం నిలబడినప్పుడు మనకు కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు వస్తాయి. అయితే పౌలు భక్తుడు, యాకోబు భక్తుడు ఇద్దరు కూడా రెండు సత్యాలను మనకు బయలుపరుస్తున్నాడు. అవేంటంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఉచితమైన కృపచేతనే రక్షించబడుతున్నారు, ఇది మీ క్రియల వలన కలిగినది కాదని తేటగా చెప్పాడు. అయితే యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, క్రియలు లేని విశ్వాసము మృతము అంటున్నాడు. రెండు వాక్యాలు విభేదిస్తూ ఉన్నాయి. దీని అర్థం ఏంటంటే, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, కృతగా రక్షించబడుతున్న వారికి చెబుతున్నాడు ఏమని, మీ క్రియల వలన కలిగేది కాదు ఇది రక్షణ, మీరు యేసుక్రీస్తునందరి విశ్వాసం ద్వారా దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా మీరు రక్షించబడుతున్నారు అని చెబుతున్నాడు. యాకోబు భక్తుడు ఎవరు చెప్తున్నాడంటే, విశ్వాసులకు చెప్తున్నాడు. రక్షించబడిన విశ్వాసులకు ఏం చెప్తున్నాడంటే, మీరు ఊరికనే మేము రక్షించబడ్డాం అనేది కాదు, మీరు రక్షించబడిన దానికి గుర్తుగా మీ క్రియలు ఉండాలి అని చెప్తున్నాడు. దానికి ఉదాహరణగా మన పితరుడైన అబ్రహామును తీసుకొని ఏం చెప్పాడంటే, అబ్రహాము విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా, ఓకే, అతడు ఎలాగున తన యొక్క విశ్వాసం ఎలా నిరూపించబడింది అంటే, అతని యొక్క క్రియల ద్వారా నిరూపించబడిందని ఉదాహరణగా ఏం చెబుతున్నాడు, 22వ అధ్యాయంలో ఆదికాండంలో తన కుమారుణ్ణి బలియర్పణకు తీసుకుని పోవడం ద్వారా దేవుని అందలి విశ్వాసము తన క్రియల వలన సంపూర్ణమగుచున్నది కదా అని చెబుతున్నాడు. అబ్రహాం యొక్క విశ్వాసానికి క్రియ ఏంటి, బలియర్పణకు తీసుకుని పోవడం. 15వ అధ్యాయంలో ఏమో అబ్రహాము నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. 22వ అధ్యాయంలోకి వచ్చేదలికే ఆదికాండము 15వ అధ్యాయంలో
అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెనని దీని వాక్యం తెలియజేస్తుంది. 22వ అధ్యాయంలోకి వచ్చేదలికే అబ్రహాము విశ్వాసము క్రియల ద్వారా నిరూపించుకున్నాడు. ఎలా? తన కుమారుని బలి అర్పణకు తీసుకుని పోవడం ద్వారా అని ఉదాహరిస్తున్నాడు. అందుకనే యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే, దయ్యాలు కూడా నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు సర్వోన్నతుడైన దేవునివి అని దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి కదా. అయితే దయ్యాలు ఏమన్నా లోబడుతున్నాయా? లోబడలేదు కదా. నువ్వు కూడా దేవుడే రక్షకుడు విమోచకుడు అంటున్నావు, అయితే నువ్వు దేనికి లోబడుతున్నావా? నీ క్రియలు అలాగున్నాయా? కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతము అని చెప్తున్నాడు. అందుకనే మన విశ్వాసాన్ని దొంగిలించడానికి సాతానుడు ఎన్నో విధాలుగా మన దగ్గరికి వస్తాడు. ఈ విశ్వాసం కాకుండా ఇంకొక విశ్వాసాన్ని తీసుకుని వస్తాడు. ఇప్పుడు యూదులే అక్కడున్న యూదులు ఏం చేసుకొచ్చారంటే, యెరూషలేము నుంచి కొంతమంది యూదులు వచ్చి, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడుతున్నారు మంచిదే, కానీ ఆ దాంట్లో ఏముండాలి? సున్నత ఆచారం కూడా ఉండాలి అని చెప్పారు. పౌలు ఏమంటున్నాడు? అది ప్రవేశించినారనుకో మీరు క్రీస్తు నుంచి వేరైపోతారు అని చెప్తున్నాను. కాబట్టి దుర్బోధలు కూడా వచ్చాయి, ఆ దుర్బోధల నుంచి మనం తప్పించబడాలి. మన విశ్వాసము ఎవరు కూడా దొంగిలించకుండా కాపాడుకోవాలి. చివరి వరకు మన విశ్వాసాన్ని కాపాడుకోవాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం చూసినట్లయితే ఆరోదిగా మన రక్షణ వస్త్రాలు దొంగిలించడానికి వస్తాడు. ఇప్పుడు మన కంటికి కనిపించే వస్త్రాలు ఎవరైనా వచ్చాడనుకో ఏం చేస్తాం మనం? మనకు కంటికి కనిపించిన ఇప్పుడు మనం ధరించుకున్న వస్త్రాలు దొంగిలించడానికి ఎవరైనా వచ్చారు, అవి మనం ఒంటి మీద ధరించుకున్నాం కాబట్టి మనం ఏం తెలిసిపోతుంది? దొంగిలించండి అంటావా? ఏయ్ నా వస్త్రాలు ఎట్లా దొంగిలిస్తాను అంటాం. మనకు తెలుస్తుందా లేదా? రక్షణ వస్త్రాలు దొంగిలించబడడం మనకు తెలియదు. అది ఆత్మ సంబంధమైన క్రియ, కంటికి కనిపించని క్రియ అన్నమాట. కాబట్టి మనలోనున్న రక్షణ వస్త్రాలను దొంగిలించడానికి వస్తాడు. అయితే మనం ఎలా ఉండాలి చూడండి, ఎట్లా వస్తాడు? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 17-18, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమారిన వాడవును, దరిద్రుడును, గృడ్డివాడును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దుశమల సిగ్గు కనబడుకున్నట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకును నా యొద్ద కొనువని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏమంటున్నాడు ఇక్కడ? తెల్లని వస్త్రములు, అదే రక్షణ వస్త్రములు. తర్వాత 16:16 ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం, నేను దొంగవలే వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రములు కాపాడుకునివాడు ధన్యుడు. కాపాడుకునివాడేంటి? ఎందుకు కాపాడుకోమంటున్నాడు? వస్త్రాలను దొంగిలించేవాడు ఒకడు ఉన్నాడు, అవి ఎత్తుకొని పోతాడు, జాగ్రత్త పడండి అని చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ఒకరిని దిగంబరినిగా చేశాడు. ఎవరిని చేశాడు? వారు ఏం ధరించుకున్నారు? అంతవరకు వారికి దిగంబరులుగా తెలియదు. మేము దిగంబరులము అని తెలియదు. మంచి చెడ్డలు వివేచన ఇచ్చే చెట్టు ఫలములు ఇంకా తినలేదు వాళ్ళు. తినకముందు వారు ఎలా ఉన్నారు? దిగంబరులుగానే ఉన్నారు. కానీ వారికి ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే ఫలం తినలేదు కనుక వారు దేవదూతల లాంటి స్వభావం కలిగి ఉన్నారు మంచిగానే. ఎప్పుడైతే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే ఫలములు తిన్నాడో అప్పుడు వారికి నవ్వింది అని అర్థమైంది. ఏమైపోయింది? అయ్యో మేము దిగంబరులమే అని అర్థమైంది. అందుకని వెళ్ళి వారు ఆకులతో కచ్చడము చేసుకొని వారి యొక్క సిగ్గును కప్పవేసుకున్నారు. సాతానుడు ఏం చేస్తాడంట? దిగంబరులుగా చేస్తాడు. అంటే మన రక్షణ వస్త్రాలు దొంగిలిస్తాడు, అవి మన కంటికి కనిపించవు. కానీ ఆ రక్షణ వస్త్రాలను మనము కాపాడుకుంటేనే మనము ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఎదుర్కోగలం. అవే రక్షణ వస్త్రాలు ఎక్కడికి?
దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి మనకి అవి కావాలి రక్షణ వస్త్రాలు లేకుంటే మనకు అవకాశం లేదు ఈ రక్షణ వస్త్రాలను అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనం గతంలో ఇంకా ముందు చేశాం కదా విశ్వాసం పోతుందో రక్షణ కూడా ఎప్పుడైతే మనలో నుంచి విశ్వాసం వెళ్ళిపోతుందో రక్షణ వస్త్రాలు కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఈ ఒక రక్షణ వస్త్రాలు సాతానుడు దొంగిలించకుండా మనం కాపాడుకోవాలి ఆ రక్షణ వస్త్రాల ద్వారా మనం దేవుణ్ణి ఎదుర్కొంటాం అవే తెల్లని వస్త్రాలు అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనం చూసినట్లయితే చూడండి చివరగా సమయమును దొంగిలించుట సాతానుడు ఏం చేస్తాడు చివరగా ఏడోది సమయాన్ని దొంగిలిస్తాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15 16 వచనాలను నేను చదువుతున్నా చూడండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానులవలే కాక జ్ఞానులవలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి చూసారా దేవుని బిడ్డలారా ఇక్కడ సమయం అనేది చాలా ప్రధానమైన విషయమని గుర్తుపెట్టుకోవాలి మనం ఈ అన్నిటికీ కారణము సమయం మనం ఇప్పుడు చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయము చాలా వృధా అయిపోతూ ఉంటుంది చాలామంది సమయాన్ని చాలా ఈజీగా గడిపేస్తూ ఉంటారు కానీ దేవుడు ఏమంటున్నాడంటే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా చూస్తున్నాడు సమయమును పోనీయకండి సద్వినియోగం చేసుకోండి ఇప్పుడు గడిచిన దినము వెళ్ళిపోయింది ఆ దినాన్ని మనం మరలా వెనికి తీసుకురాలేము అంటే సమయం అనేది చాలా ప్రాముఖ్యమైనది అది మన జీవితంలో అది గడిచిపోయిన తర్వాత మరల తిరిగి తీసుకురాలేము కనుక ఆ సమయాన్ని మనము సరైన రీతిలో దేవుని కోసం ఖర్చు పెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి అన్నిటికీ సమయం ఉంటుంది మనం దేవుని యొక్క సమయానికి దేవుని యొక్క సమయం ఇవ్వడానికి సమయం ఉండదు అన్నిటికీ మనం సమయాన్ని ఇస్తాము కానీ దైవ సంబంధమైన కార్యాలకు సమయం ఇవ్వడానికి మనము అంగీకరించం మనసు రాదు ఎందుకంటే సాతానుడు అలా మనం దేవునికి సమయం ఇవ్వకుండా మన సమయాన్ని దొంగిలిస్తాడు ఉదయం లేస్తేనే ప్రార్థన చేయాలి కానీ ఆ ప్రార్థన సమయాన్ని దేనికో దేనికి ఖర్చు చేసేటట్లుగా చేస్తాడు దేవుని యొక్క కార్యాలు జరగకుండా సాతానుడు ఏం చేస్తాడు దొంగిలిస్తాడు మనం మేము సహవాస ప్రార్థనకి వెళ్ళాలి సహవాస ప్రార్థనకి సమయానికి వెళ్ళకుండా మాకు కాలయాపన జరిగేటట్లుగా కొంతమంది వ్యక్తులు రావాలని వారి కోసం చూసి సమయం అంతా కూడా వెళ్ళిపోయింది మేము గ్యాదర్ అయ్యేదానికి 11 గంటలైంది మామూలుగా సహజంగా అయితే 9 గంటలకి మేము గ్యాదర్ కావాలి 2 గంటలు కాలయాపన చూడండి ఈ లోక జనులు మనకు ఒకసారి గుర్తించినట్లయితే ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతారా ముందే వెళ్ళి ఒక అర్ధ గంటనో లేకుంటే ఇంకొంతమంది జాగ్రత్త పడే వాళ్ళు ఇంకా గంట ముందే వెళ్ళి చూసుకొని నా నెంబర్ ఇక్కడ నేను కూర్చుండేది ఇక్కడ అమ్మయ్య గేటులోనికి ప్రవేశించామా చాలు మన ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అన్యులను మనం చూసినట్లయితే వారు అర్ధ గంట గంట ముందే వెళ్ళిపోతారు కూర్చుంటారు ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు చూడండి ఇంటర్వ్యూగా క్యూ కట్టింటారు కానీ వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత బుధాన్లు అనుకోరు ముందుగానే వెళ్ళి ఉంటారు ఎందుకు అంటే మీరేం చెప్తారు ఎందుకో తెలీదు అంటారా స్కూల్ పిల్లలు స్కూల్ టయానికి అయితే టయానికి స్కూల్ పిల్లలు లేట్కి వచ్చారు ఏం పనిష్మెంట్ ఇస్తారు ఐవరు ఏయ్ మో గొడకూరు చేయరా అంటారా అంటే అన్య జనులను మనం చూసినట్లయితే వారికి ఒక టైం మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ సమయం చాలా విలువైనది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కరెక్ట్గా టయాన్ని పాటిస్తున్నారు కానీ మనము దేవునికి టైం ఇవ్వడానికి సాతానుడు ఏం చేస్తారంటే మన సమయమును దొంగిలిస్తాడు నువ్వు వేకువనే లేచి ప్రార్థన చేయాలి ఆ సమయాన్ని నువ్వు లేవలేకపోయావు ఇంకా నువ్వు కరెక్ట్గా 6 గంటలకు లేచావు అనుకో ఇక నువ్వేం చేస్తావు ప్రార్థన చేసుకోగలవా గంటసేపు నీ యొక్క పనులు నిన్ను డిమాండ్ చేస్తాయి నువ్వు ఈ టయానికి నువ్వు రెడీ అయితేనే అక్కడ ప్రజెంట్ లేకపోతే లేదు కాబట్టి
समय मन पोनीक समयानी पटको मन सिद्धपड़ी देवन याधि मन या प्रार्थन मन दैव कार्यसम मन यह लोक अन्यजन एधते लोक संबंध में वाटू वो परगेत दैव संबंध में कार्यको मन समय इच्छे अब दैवाशीर्वाद मन पुकटा लेकिन सातन गड़ मन समयानी दंगे मनल पूर्ति नाशन कोप नाबी प्रभुन प्रेम वर्लरा सातन एमी दंगे विवी विषया मन ध्यान चसा अभी मन को प्राख्यमेंट अभी एंत प्रधानमंत्री गनक सातनुड़ वाड़ी दंगली मन दरको अच्छे मन आत्मीय मेल कभी मन दी सातन दुक जाग्रत पड़ वाट मन का मन भक्ति कापड़क दैव आशीर्वाद पुद्कट मन इतर को आशीर्वादक उठा लेकिन मन द्वारा इतर को नष्ट कल सातनुड़ा मनल ప్రేరేపిస్తాడు కాబట్టి ఈ విషయాలను మనం గుర్తుపెట్టుకొని ఆత్మ సంబంధంగా మనం మేలు పొందుకుందాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్.